సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువులో దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్లు కలిసి చేప పిల్లలు చెరువులోకి వదిలారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి, జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖరాజు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ చేప పిల్లలు పెంచేటువంటి బాధ్యతనిచ్చి కొరమీను చేపలని పెంపకాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో ఈ సొసైటీలు 12 రకాలైనటువంటి చేప పిల్లల్ని చెరువులో వేయడానికి అయ్యేటువంటి ఖర్చు 3 లక్షల రూపాయలుగా సొసైటీలు చూపిస్తున్నటువంటి లెక్కలలో కనబడతా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద తీసుకొని చూసినప్పుడు గతంలో టెండర్లలో ఇవి 580,000 కాస్ట్ చూపెట్టారు. ఈ సంవత్సరం టెండర్లో 900,000 చూపెడతా ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వ ధనం ఏమైనా కాంట్రాక్టర్ల పరం అవుతుందేమో, ప్రభుత్వము మత్స్యశాఖ అధికారులు దీని మీద పునరాలోచించి ఎక్కడికక్కడ ఏ రకంగానైతే రైతుల్ని ప్రమోట్ చేయడానికి రైతు బంధించి ఎక్కడికక్కడైతే రైతులనే భాగస్వాములు చేస్తున్నామో అట్లే మత్స్య సహకార సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి మిగతా రోజులలో చేప పిల్లల ఉత్పత్తికి మత్స్య సహకార సంఘాలని ప్రోత్సహించి చేప పిల్లల్ని మన దగ్గరనే తెలంగాణలో పెంచేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయడంతో పాటు ఇందులోపల కొరమీను చేపల సంఖ్య పెంచే రీతి లోపల మత్స్యశాఖ అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి సొసైటీ దుబ్బాక 4 చెరువులలో ఏదైతే చేపలు వేయటం జరిగిందో, ఎమ్మెల్యే గారు, నేను, మున్సిపల్ చైర్మన్, కోఆపరేటివ్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ అందరు నాయకులు నిజంగా కూడా గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. కానీ ఎమ్మెల్యే గారు అన్నట్టు వాస్తవంగా కూడా సొసైటీలకే మనం పైసలు ఇచ్చి వాళ్ళకే 12 తీర్ల చేపలు ఏవైతే వాళ్ళు కొనుక్కొచ్చి ఏ మార్కెట్లో అయితే ధరలు పెరిగి ఉంటాయో, అంటే ఈ కొర్రమేనుకున్నటువంటి ధర ఏ చేపకు కూడా ఉండదు నాకు తెలిసినంతవరకు. కొర్రమేన అంటే బాగా ఇష్టంతో కూడా తింటారు. తెలంగాణ చేప అనేది పేరు ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది. తప్పకుండా ఈ సొసైటీ వాళ్ళు కూడా ఇక్కడ మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా రాబోయే దినాల్లో ఎట్లయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు జూన్ జూలైలో వానలు చురు అయితే అప్పుడే బాగుపడతాయి. అంటే ఇప్పటికీ దాదాపు అది 50% పెరిగిపోతుంది చేప. అంటే దాదాపు 1 నెల 2 నెలల తర్వాత దసరాకు మంచిగా చేపలు మార్కెట్కి వస్తాయి, ధర వస్తుంది అనేటువంటిది ఏదైతే అభిప్రాయం చెప్పినారో వారు వాస్తవంగా కూడా